ఇంకా తప్పనిసరి పోలవరం కూడా మనం మాట్లాడకపోతే బాగుంటుంది. ఇది కూడా ఏదో కొత్త యాప్ వచ్చింది, ఆ యాప్లో పెడదామని కూడా అనుకున్నాం. అయితే మన మిత్రులు కరెక్ట్గా ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్ పిలవండి, ఇంకా అలవాటు పడలేదని చెప్పి వీలైతే నెక్స్ట్ ప్రెస్ మీట్ కొత్త యాప్ ఒకటి వచ్చింది క్లబ్ హౌస్ అని, మీ ఇంట్లోనే మీరు కూర్చుని ఓన్లీ ఆడియో ఉంటుంది అన్నమాట, వీడియో ఉండదు. నేను మాట్లాడుతున్నది మీ దీంట్లోకి వస్తుంది, మీరు క్వశ్చన్లు వేయచ్చు, మనుషులు కనపడంగానే మన మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఎక్కడైతే ప్రెస్ పెట్టుకున్నాం, కెమెరా పెట్టుకుని అది మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇచ్చేయచ్చు. అది అసలు ఇవాళ పెడదాం అనుకున్నాం కానీ కొంచెం ఆవుదాం, అందరు పర్మిషన్ తీసుకుందాం. అదే ఒక కెమెరా, ఆ కెమెరా కూడా నేనే పెట్టించి మీకు ఇచ్చేలా. మళ్ళీ ఒక ఎవరో మన వాళ్ళు కెమెరా పెట్టామనుకోండి, పైన వాళ్ళది వస్తే టీవీ ఫైవ్ అనో ఈస్ట్ న్యూస్ అనో ఏబిఎన్ అనో వాళ్ళు వాళ్ళకి వస్తే మళ్ళీ బాగుంటుందండి, అది లైవ్ అయిపోయింది అని అంటారు కదా. అందుకని కెమెరా కూడా బాబీతో చెప్పి మనమే పెట్టుకుని తీసి మీకు ఇచ్చేలాగా నెక్స్ట్ దానికి చేద్దామని. ఈసారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా కరోనా రాకూడదు, థర్డ్ వేవ్ అని అందరూ ఆనందంగా మళ్ళీ మనం మీట్ అయ్యేటప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో కలవాలని మిత్రుడు చారి గారు చూసాం. అలా చాలామంది మీడియాలో మిత్రులు ఫోటోలు వస్తుంటాయి, ఎందుకంటే మీరంతా ఆల్మోస్ట్ ఫ్రంట్ వారియర్స్ కింద లెక్క. మీరు ఎక్కువగా జనంలో కలిసిపోయి వెళ్ళినవన్నీ చూస్తుంటే అనిపిస్తుంటుంది ఎంత రిస్క్ తీసుకుని వెళ్తున్నారని. బట్ ఎనీవే బతుకున్న వాళ్ళంతా అదృష్టవంతులు అనుకోవాలి, పోయిన వాళ్ళ దురదృష్టం అనుకోవాలా, లేకపోతే వాళ్ళ దృష్టివంతులు మన దురదృష్టం అనుకోవాలా తెలియదు. కానీ ఈ గండం నుంచి బయటపడినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఫస్ట్ దేవుడు వచ్చేసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టాను. కరోనా గురించి అసలు ఏంట్రా వ్యవహారం అని చెప్పి నిన్న మున్సిపాలిటీ లెక్కలు తీసుకున్నాం. వేల మంది చచ్చిపోయారండి, శ్మశానాల దగ్గర క్యూలు కట్టేశారండి అని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. మన రాజమండ్రిలో కూడా చాలా శ్మశానాల దగ్గర చాలా గొడవలు అయ్యాయి. కానీ మున్సిపాలిటీ లెక్క ప్రకారం ఏప్రిల్ 2020లో 70 మంది, అంటే లాస్ట్ ఇయర్ చచ్చిపోయిన వాళ్ళు 70 మంది, 2021లో చచ్చిపోయింది 286, మేలో 241 లాస్ట్ ఇయర్ 562, జూన్లో 293 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 930. జూన్ బాగా పెరిగాయి, అంటే డెత్లో కరోనా డెత్ ఏది ఇదేది అన్నదంతా డిఫరెన్షియేషన్ చేయలేదు. కానీ మామూలుగా ఎక్కువ కరోనా డెత్సే ఉంటున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డాక్టర్లు కరోనా వచ్చిన ఎఫెక్ట్ వల్ల పోయి ఉంటాడు కానీ కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు, ఏదైనా ఎక్కువ డెత్స్. సో జూన్ 2021 అన్నది మనకి రాజమండ్రికి చాలా ఎక్కువ డెత్స్ ఉన్నటువంటి మంత్, 938, అంటే మరణాల పెరుగుదల అబోవ్ 200% పెరిగింది. ఏమండి గత ఏడాది 293, ఈ ఏడాది 932, హయ్యెస్ట్ పర్సంటేజ్ పెరుగుదల చూసుకుంటే ఏప్రిల్ గత ఏడాది 70, ఈ ఏడాది 286, అంటే 400% పెరిగింది. జూన్ ఏమో 320% పెరిగింది. ఏదేమైనా ఈ కరోనా అనేది మొత్తం అసలు బార్డర్లో ఉండేటువంటి, బార్డర్లో నివసించేటువంటి వాళ్ళ నిత్యం ప్రాణ భయంతో ఎలా ఉంటారో మనం ఇక్కడ ఎప్పుడు మన జీవితంలో మన తాత ముత్తాతలు ఎన్నో తరాలు కూడా ఎప్పుడు ఇలాంటి భయాలు లేవు, ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేసాం. చావు భయం అనేది ఈ పక్కింట్లో వచ్చేసింది, ఎదురింట్లో వచ్చేసింది, మన ఫ్రెండ్ చచ్చిపోయాడు, ముఖ్యులు చచ్చిపోయారు, తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు, నిన్నటిదాకా బాగున్నవాడు టక్కన జ్వరం వచ్చిందితే ఊపిరి అందులో చచ్చిపోయాడు, ఇలాంటివన్నీ విన్నాం. అలాగే రకరకాల మందులు టీవీలో చూసినట్టయితే పెద్ద ఫైటింగ్లు, వాడు వచ్చేప్పుడు ఒక ఆయన మెంతులు తినమంటాడు, ఒక ఆయన మధ్యగానం తినమంటాడు, ఇక ఇంకొక ఆయన వచ్చి మధ్యగానం ఇంకా తగ్గిపోతుంది అని చెప్తాడు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ మనకి పురాతనంగా ఉన్నది ఏంటంటే భారతదేశంలో ఈ మందులు ఎప్పుడు తేరు మంత్రం పావు మంత్రం పావుల నరసయ్య గారిని, అలాగే ప్రతి గ్రామంలో కూడా పచ్చకాకులకు మందు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పావు కాటికి తేలు కాటికి మంత్రం వేసేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని వీటి వల్ల నష్టం ఉందని నేనేం అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు ఆనందయ్య గారి మందని వచ్చింది, మొన్న బాబీ పంపించాడు నాకు ఆనందయ్య గారి మందు వచ్చిందండి మీకు పంపిస్తున్నాను, వేసుకున్నాం ఆనందయ్య గారి మందు, దానివల్ల నష్టమే ఉండదు.
దాని మీద పెద్ద డిస్కషన్ పెట్టడం కూడా అనవసరం. ఎందుకంటే ఇవి మన దీంట్లో మన కల్చర్లో ఇన్కల్చరేట్ అయిపోయి ఉన్నాయి. ఈ మందులు వాడటం, ఇది వాడుతుంటాం, ఇంగ్లీష్ మందులు వాడుతుంటాం, దేనికి తగ్గింది అనేది అనవసరం. ఇప్పుడు పెరుగన్నం తినండి, పొద్దున్నే లేచి చాలా బాగుంటుందని పెద్ద వైరాలజిస్టు రెడ్డి గారు చెప్పాడు. పెరుగన్నం తింటే నష్టం ఉంది, మంచిదే కదా, మన అందరికీ అలవాటు ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది, పెరుగన్నం తినండి, దాంట్లో చాలా ఉన్నాయని ఏదో సైంటిఫిక్గా కూడా చెప్పాడు. ఇంకొక ఆయన ఏమో మెంతులు తినండి, మెంతులు తింటే అసలు ఏమి రాదని ఆయన చెప్పాడు. ఇవన్నీ కూడా అమలు చేయగలిగినవే మనం అమలు చేస్తాం. దీని మీద పెద్ద ఇది పెట్టి ఒక థ్రెట్ కింద క్రియేట్ చేసి ఒక టీవీ ఛానల్లో చూస్తే మొత్తం అందరూ చచ్చిపోతున్నారని వస్తుంది, ఇంకో టీవీ ఛానల్లో చూస్తే అసలు ఏమీ లేదు, దీనికి మొత్తం అయిపోయిందని వస్తుంది. ఏదేమైనా ఇది సెకండ్ వేవ్ ఎంత స్ప్రెడ్ అవడానికి కారణం మాత్రం మతం, రాజకీయం, ఈ రెండింటి వల్ల ఇంత స్ప్రెడ్ అయింది. మతం ఏమో కుంభమేళ, కుంభమేళాలో గంగాస్నానం చేసిన వాడికి రాలే రాదని చెప్పి ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు ప్రకటించేశారు. కుంభమేళ వల్ల ఎంత స్ప్రెడ్ అయిందో మొత్తం స్టాటిస్టిక్స్ అన్నీ వచ్చేసాయి. రెండోది ఎలక్షన్లు, బెంగాల్ ఎలక్షన్లు కానీ మన తిరుపతి ఎలక్షన్ కానీ, ఈ ఎలక్షన్లన్నింటిలో కూడా జనం ఎలా వచ్చారు, లక్ష మంది హాజరయ్యారు ఒక మీటింగ్కి, లక్ష మంది హాజరయ్యారని ఆ మీటింగ్ పెట్టిన ఒక చాలా పెద్ద ఆయన ఆయన ప్రకటించాడు లక్ష మంది వచ్చారు నా మీటింగ్ అని. ఈ మీటింగ్లు కనీసం రేపు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లో ఉన్నా ఇది ఒక అవకాశంగా తీసుకుని ఈ పబ్లిక్ మీటింగ్లు కల్చర్ తీసేయండి. ఇప్పుడు ఆఫీసుల్లో వెళ్ళి పని చేయవలసిన వాళ్ళే ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ ఎందుకు? యాప్లో ఒక టీవీ మీడియాలోకి వచ్చి మాట్లాడితే మొత్తం అందరూ లైవ్ చూస్తున్నారు. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఏమో కొత్తది మొన్న వస్తుందేమో ఎలక్షన్లో అనుకున్నాను, కానీ మొన్న రాలా. మొన్న ఎలక్షన్లో వెళ్ళిన వాళ్ళు రాజమండ్రిలోనే నాకు తెలిసి ఎలక్షన్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా కుర్రాళ్ళు 30-35 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఏంట్రా ఎలా వచ్చిందిరా వీడికంటే ఎలక్షన్కి వెళ్ళి వచ్చాడండి అని. సో ఈ రెండు ప్రధానమైనవి, మతపరమైనటువంటి గ్యాదరింగ్స్, పొలిటికల్ పరమైనటువంటి గ్యాదరింగ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకళ్ళకొక పోస్ట్ వస్తే పెద్ద ఊరేగింపులు, జనాలు వచ్చేసి అన్ని చూస్తున్నారు. దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనిషి ప్రాణానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లీడర్స్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటారో ఆ లీడర్స్ వాళ్ళు క్లియర్గా మీ పార్టీకి చెప్పండి. ఎవడైనా సరే ఇంటర్వ్యూ ఇలాగ జనాల్లోకి వెళ్ళాడు అని కనుక వీడియో కనిపించిందా, అయిపోయినప్పుడే నేను దూరం పెట్టేస్తున్నావు, వెళ్ళకు, నువ్వు టీవీ పిలుచుకో మాట్లాడు, లేకపోతే నువ్వే ఒక దాంట్లో మాట్లాడు. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళే ఒక చిన్న ఫోన్ పెట్టుకుంటున్నారో ఏం పెట్టుకుంటున్నారో పెద్ద పెద్ద డాక్టర్లు ఇచ్చేస్తున్నారు మెసేజ్, అది మీరు అందరూ క్యారీ చేస్తున్నారు. ఇది కరోనా గురించి మనం పెట్టిన విషయం ఏంటంటే పోలవరంలో మొట్టమొదట నేను మనం మొట్టమొదటి నుంచి మొత్తుకుంటుంది రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు. ఇవి ప్రాజెక్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం బాగుపడటం కోసం ఇంకోటి ముంచేయడం కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డికి ఎందుకు వచ్చిందో అంత పేరంటే రాజశేఖర రెడ్డి ఏదో పంచిపెట్టేసాడని పేరు రాలా, లేకపోతే చచ్చిపోయాడు కాబట్టి పేరు రాలా? రాజశేఖర రెడ్డిది ఇదే పోలవరానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. పోలవరం దగ్గర అప్పటికి ఇంకా మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తెలంగాణ విడిపోలే, పోలవరంని చాలా పెద్ద సబ్మర్జెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఖచ్చితంగా ఎన్నో వేల మంది కుటుంబాల వాళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకంటే ఇప్పటికీ సర్దార్ సరోవరు, తైరీ డ్యాము వాటి ఇప్పటికీ సెటిల్మెంట్లు అవ్వాలి. ఇక్కడేమో అత్యధిక సంఖ్యలో గిరిజనులు అని రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు కబురు వచ్చింది. ఏమని? మేధా పాటకర్ వస్తుంది, మీకు గుర్తు తెచ్చుకోండి, సీనియర్స్కి తెలుసు. మేధా పాటకర్ విజిట్కి వస్తుంది పోలవరం. మేధా పాటకర్ వచ్చింది అంటే మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్గా మొత్తం అందరూ కూడా కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆవిడ వచ్చి ఒక ఆరోపణ చేసిందంటే ఇండియాలో ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటుంది. ఆవిడ ఒక ఉద్యమం కింద తీసుకుంది. ఆవిడ పోలవరంకి వస్తుందని తెలియగానే అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ పొన్నా లక్ష్మయ్య గారు, పొన్నా లక్ష్మయ్య గారిని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, మేధా పాటకర్ తోటి నువ్వు మాట్లాడు, మనం ఏం చేద్దామంటే ఆవిడ ఎవరు మాట్లాడుతుందండి, మనం ఏం చేసినా సరే ఆవిడ విజిట్కి వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేమంటే, కాదు నువ్వు చెప్పు మనం ఏం చేయబోతున్నాం, ఏం జీవోలు ఇచ్చాం, ఎలా మీట్ అవ్వబోతున్నాం, వాళ్ళ
సబ్మర్జించబోయేటువంటి ప్రాంతాల ప్రజల యొక్క బాధల్ని ఎలా అడ్రస్ చేయబోతున్నాం నువ్వు చెప్పు అని చెప్పి పొన్నా లక్ష్మయ్య గారితో చెప్తే, పొన్నా లక్ష్మయ్య గారు అప్పుడు ఇంకా ఈ యాక్ట్ ఆర్ఎఫ్పిఎల్ఆర్ యాక్ట్ రాలేదు. ఆర్ఎఫ్పిఎల్ఆర్ అంటే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013లో వచ్చింది. ఇది జరిగింది 2005లోనే 2004-05లోనే పోలవరం మొదలుపెడుతున్నాడు ఈయన అని తెలియగానే అవేళ 3 గంటలు కూర్చుంది మేధాపట్ట పొన్నా లక్ష్మయ్య ఆఫీసర్స్ తోటి 3 గంటల సేపు కూర్చుంది. కూర్చుని పోలవరం వెళ్ళక్కర్లేదు, ఈ గవర్నమెంట్ చేస్తున్నట్టుగా ఇండియాలో ఉన్నటువంటి ఇలాంటి ప్రాజెక్టులు కట్టే అన్ని గవర్నమెంట్లు కనుక చేస్తే అసలు నా అవసరమే ఉండదని ఓపెన్గా ప్రెస్ వాళ్ళతో చెప్పింది. వేరే ఎక్కడ మీటింగ్ అయినా మీటింగ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా చేయండి మీరు. ఆయన ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి అయ్యేటువంటి ఖర్చుని ప్రాజెక్టు ఖర్చులోనే పెట్టాడు. అంటే ప్రాజెక్టు ఖర్చు 1000 రూపాయలు అనుకుంటే అందులో 300 రూపాయలు దీనికి పెట్టాడు, పెట్టి ముఖ్యంగా వాళ్ళు అడ్రస్ చేయాలి మనం అని 2013కి ముందే పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అలాగే అప్పుడు 8 లక్షల ఎకరాలు అక్వైర్ చేశారు పోలవరం ఒకదానికే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం అనేటువంటి తీసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1 లక్షల ఎకరాలు, 10% కూడా కోర్టుకు వెళ్ళలేదు. 3 రకాల 3 అంచెలు పెట్టాడు. ఫస్ట్ ఆ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన రిమార్క్ నీకు ఇష్టమా లేదు నచ్చలేదు కలెక్టర్ అప్లైడ్, కలెక్టర్ దగ్గరికి నచ్చలేదు సిసిఎల్ఆర్ అప్లైడ్, 3 నెలల్లో అయిపోవాలి. దాంతో కోర్టుకు వెళ్ళే అవసరమే లేకుండా ఆ రోజుల్లోనే 100% యాక్సెస్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళ భూమి మన కోసం త్యాగం చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందులో గిరిజనులు అంటే వాళ్ళ లైఫే వేరు, ఆ లైఫ్ని వాళ్ళ లైఫ్లోంచి బయటికి రాకుండా ఉంటే ఒకప్పుడు ఎలా ఉండేవారు అని తెలుస్తుంది. నచ్చ వాళ్ళ కల్చర్ ఏంటి కాపాడుకుంటూ రావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నది. ఈవేళ అదంతా భస్మీపట్నం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడ వచ్చి బతకాలి, వాళ్ళు మామూలుగా చింతకాయలు దొరికితే చింతకాయలు దొరుకుంటారు, తేను పట్టుకుంటారు, అవి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఏరియాలకు వెళ్ళిపోతుంటారు. ఈవేళ అవన్నీ పోతాయి. వాళ్ళకి దానికన్నా బెటర్ జీవితం ఇస్తున్నామన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి, మనకు కలగడం కాదు. అది జరుగుతుందా ఇక్కడ? ఇక్కడ మేలో జరిగినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ దాంట్లో గవర్నమెంట్ ఎఫిడవిట్ వేసింది ఏమని, ఇంకా ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో వాళ్ళని మీటింగ్ పెట్టి అసెస్మెంట్ చేయలేదు. ఎకనామిక్ అసెస్మెంట్ చేయాలి, సోషియో ఎకనామిక్ సర్వే అన్నది ఎనాక్ట్మెంట్ చేయబడింది, ఖచ్చితంగా జరిగి తీరాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి మాట్లాడి సోషియో ఎకనామిక్గా వాళ్ళకి వచ్చేటువంటి బాధలు ఏంటంది, అది రాజశేఖర రెడ్డి టైంలో యాక్ట్ అవ్వకపోయినా జరిగింది, ఇప్పుడు 2013 యాక్ట్లో అది కంపల్సరీ చేశారు. అది ఇంకా ఈస్ట్ గోదావరిలో అవ్వలేదు అని చెప్పి ఎవరేశారు గ్రీన్ ట్రిబ్యునల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసింది. ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఇంకా అవ్వలేదండి. 6 నెలలు టైం ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్, 6 నెలల లోపల ఈస్ట్ గోదావరిలో కూడా సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేసి దాని రిపోర్ట్ ఇవ్వండి అని నేనించి అప్పటికే మొదలు పెట్టేశారు. ఇల్లు పడగొట్టడం, ఇవి తీసుకొచ్చి ఎత్త మూవర్స్ బుల్డోజర్స్ తీసుకొచ్చి ఇల్లు పడగొట్టడం, ఇవన్నీ వీడియోలు చూపించాం మనం. మీరు చాలామంది వెళ్ళారు అక్కడికి, వెళ్ళి చూసి వచ్చారు. సోషియో ఎకనామిక్ సర్వే అవ్వకుండా రీహాబిలిటేషన్కి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా మీరు ఎలా పడగొట్టేస్తుంటే పూర్వంలో కాదు ఈవేళ. వాళ్ళు చూశారు కదా ఐఏఎస్ ఆఫీసర్ని సాయంత్రం వరకు కోర్టులో ఉండాలని చెప్పి కోర్టు ఆదేశించింది, ఇంతకుముందు ఇలాంటివి ఉండేవి కాదు. ఈవేళ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఇటువంటి యాక్ట్లు తీసుకొచ్చి ఏమైనా వైలేషన్లు కనుక జరుగుతున్నట్టయితే దాని మీద చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. కోర్టులే కాదు, ఎన్జిఓలు, మీడియా అందరూ వాచ్ చేసి ఉంచుతున్నారు. మీరు ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది? అక్కడ 6 నెలలు ఇక్కడ అవ్వలేదని చెప్పినటువంటి వ్యక్తులు పోనీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో వెళ్ళి ఇలాగంత నీరు ఇప్పుడు అవసరం అర్జెంటుగా కాపర్ డ్యామ్ కనుక వెళ్ళిపోతే మనకి కృష్ణా జిల్లా అంతా ఎండిపోతుంది అని ఒక మీటింగ్ పెట్టి ఎవరైనా వెళ్ళి చెప్పి మీకు రావాల్సిన మొత్తం ఇస్తాం అని చెప్పారా అంటే
జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పినటువంటిది అదే మాట ఇప్పటివరకు అమలు కాల. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, చీఫ్ మినిస్టర్ కాకముందు ఒకసారి వచ్చి చెప్పాడు ఆయన, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ఘాటించాడు 10 లక్షలు ఇచ్చి తీరతాం ఖాయంగా అని. అదే ఇప్పటివరకు అమలు కాల. మీరు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అన్నటువంటిది మీకున్నటువంటి ఏకైక క్వాలిఫికేషను. ఆ క్వాలిఫికేషన్ పబ్లిక్ లో రత్నాలు ఇలా ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి ఈ కరోనా వల్ల. ఎందుకంటే ఈవేళ దేశంలో ఏ ఎకనామిస్ట్ చెప్పినా అతను సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడన్నా క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడన్నా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తున్నారు, అకౌంట్లో డబ్బులు వేసేయండి. ఇంత మించి ఏం లేదు. పబ్లిక్ బిలో పార్టీ లేనివాడు ప్రతివాడి అకౌంట్లో 5,000, 6,000, 10,000 వేసేయండి. వాళ్ళు మార్కెట్లోకి వచ్చి ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఉత్పత్తి ఉంటుంది, ఎకానమీ నిలబడడానికి ఇది ఒకటే మార్గం అని రఘురామరాజు లాంటి వాడు అదే చెప్తున్నాడు, అమర్త్యసేన్ లాంటి వాడు అదే చెప్తున్నాడు. ఇక్కడ నవరత్నాలు అంటూ యాదృచ్ఛికంగా జరిగింది. ఇది కరోనా దృష్టిలో జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది, చాలా మంచి అయింది. బిలో పవర్టీ లేని వాళ్ళకి అకౌంట్స్లోకి డబ్బులు పడడం అనేది ఏదైతే మిగతా భారతదేశం అంతా జరపలేకపోయారో ఇక్కడ సక్సెస్ఫుల్గా జరిగింది. దానివల్ల ఎకానమీ ఏమవుతుంది, ఈ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా రాబోయే నెలలో తెలుస్తాయి. కానీ జరిగింది యాదృచ్ఛికంగా. స్టేట్లో ఉన్నటువంటి బిలో పవర్టీ వాళ్ళు మిగతా స్టేట్లో పడుతున్నంత బాధ పడక్కర్లేకుండా ఉండేలాగా ఒక ఏర్పాటు జరిగింది. ఓకే, రాజశేఖర రెడ్డి కొడుకు బాగానే ఇచ్చారా అనుకుంటున్నారు. దానికన్నా ఇవి చాలా ముఖ్యమైనవి. అవి టెంపరీ, అవి ఉపాధి లేని రోజున మీరు ఎన్ని డబ్బులు బ్యాంకులో వేసినా ఏం పని జరగదు. ఇది ఉపాధికి సంబంధించింది. ఇది ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అంతకన్నా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక మెసేజ్ చెప్పిన వాడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి దాన్ని కరెక్ట్గా మేధాపట్కర్ లాంటిది ఒప్పుకుంది కాబట్టి. నాకు అంత తెలియదు, నాలెడ్జ్ లేదు. మేధాపట్కర్ ఇదే పని, ఆవిడే ఒప్పుకుంది కాబట్టి. ఆవిడే ఇలా అమలు చేస్తుంటే ఇంతకన్నా ఏం కావాలి, ఇండియా అంతా ఇలా చేస్తే చాలు కదా అన్న మాట అంది కాబట్టి. GO 68 అండి, 2005లో ఇచ్చినటువంటి జియో, రాజశేఖర రెడ్డి ఇచ్చిన GO 68. GO 68 ప్రకారం అమలు జరిగితే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది అనేటువంటి ఆలోచన చేసే విధంగా రాజశేఖర రెడ్డి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఆలోచించాడు. మరి ఎలా మీరు అది చేస్తున్నారా? ఎంతమంది ఇప్పుడు కమ్యూనిస్టులు వెళ్ళారు ఈ ఏడాది ప్రేదో చేస్తున్నారు మూమెంట్ కమ్యూనిస్ట్. ఇవన్నీ చేయడమే మీకు చాలా ఇన్సల్ట్ అన్నమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైంలో చేయనివా? రాజశేఖర రెడ్డి టైంలో ప్రాజెక్ట్ కట్టాలంటే మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళందరూ రండి రాని కూర్చోబెట్టి సీతాపతిరావు తీసుకొచ్చి నిలబెట్టి ఆర్గ్యుమెంట్లు పెట్టాడు. ఏ గవర్నమెంట్ అయినా ధైర్యం చేస్తుందా? ఒక ప్రాజెక్ట్ కట్టుంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ లైవ్ టీవీలో తెలుగుదేశం తరఫున మారుతి గారు వచ్చేవాడు, ఆయన మారుతి సీతాపతిరావు అంత మనందరం చూసాం. మీరు చాలామంది దాన్ని టెలికాస్ట్ చేస్తుంటారు. ఎందుకు రాజశేఖర రెడ్డికి అంత పేరు వచ్చిందంటే ఇలాంటి ప్రయోగాలు చేశాడు కాబట్టి. వీటిని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులు ఎవరైతే అక్కడ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒక మినిస్టర్ని అప్పగించండి దానికి. ఒక మినిస్టరు కన్సర్న్ మన జగన్మోహన్ మంత్రులే చాలు, ఒక మంత్రి అదే పని మీద ఉన్నాను. ఎలాగా మంత్రులకి ఏం పని లేదు, మంత్రుల దగ్గర ఏ దేనికి కూడా డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. నవరత్నాలు మీట్ అవడానికే అప్పులు చేయవలసి వస్తుంది, జీతాలకే అప్పులు చేయవలసి వస్తుంది. మంత్రిని ఒకరికి అప్పచెప్పండి, ఆ మంత్రికి తోడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వండి. ఇలాంటి ల్యాండ్ వాటిలో బాగా ఎక్స్పర్ట్ ఉన్నారు చాలామంది. అలాగే ఎలా చేస్తే బాగుంటుంది, పూర్వం ఇక్కడ ధవళేశ్వరంలో నలుగురు ఉండేవారు, సీతాపతిరావు, హరణరాజు, ఇంకొక ఆయన రాజు గారు సల్మాన్ రాజు, ఆయన ఒక ఆయన ఉండేవాడు, నలుగురు రిటైర్డ్ ఆఫీసర్లు. వాళ్ళ నలుగురు చంద్రబాబు నాయుడికి వెరీ క్లోజ్, రాజశేఖర రెడ్డికి వెరీ క్లోజ్. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ తప్ప దీంట్లో ఏమొస్తుంది మనకే వస్తుంది సంథింగ్ వస్తుంది అని కూడా కాదు. రిటైర్డ్ ఎస్సీలు రిటైర్డ్ సీఈలు వాళ్ళలో అందరూ బతికే ఉన్నారనుకుంటాను నేను. అన్నాదరావు గారు అయితే ఇప్పటికి కూడా
మొన్న గోదావరి డ్యామ్ నుంచి జరిగిన గొడవ మీద ఆయన లెటర్ కూడా రాశాడు. గోదావరి మీద మాకు ఇంత అథారిటీ ఉందని చెప్తున్నారే తెలంగాణ వాళ్ళు, అది తప్పది. లేదా అథారిటీ ఎలా వచ్చిందిరా నీకు అథారిటీ అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు 18/10/2013 ఉన్నాడు సిఈ గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. సిఈ గారు స్టేట్ గవర్నమెంట్కి రాసిన దాని ప్రకారం మాకు 967 టీఎంసీ మీద రైట్ వస్తుంది అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ సిఈ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రాస్తే అది రైట్ వచ్చేస్తున్నారు. ఎక్కడ తేలాలి గోదావరి వివాదాలు, కృష్ణా వివాదాలు? ఇవాళ అదే వాళ్ళు చెప్తుంటూ చెప్తుంటూ చెప్తుంటే కొన్నాళ్ళకి నిజంగా రైట్ వచ్చేసింది, వాళ్ళకనే ఉంటే పరిస్థితి వచ్చింది. ఈ అన్నారావు గారు లెటర్ రాశాడు మొన్న, దాని కాపీ నాకు పంపిస్తే అందులో ఏముంది, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ అనే ఆయన ఒక ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీగా ఉన్నాడు. ఆయన 18/10/2013 ఉన్నాడు అంటే పెద్ద ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, ఎవడో కూడా ఏం జరుగుతుందో పట్టించుకోని రోజుల్లో ఇరిగేషన్ మంత్రి గారు కూడా తెలంగాణ ఆయనే ఉన్నాడు. అప్పుడు ఒక లెటర్ రాశాడు ఎవరికి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇదిగోనండి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులకు అయ్యేటువంటి అలాట్మెంట్ అన్ని చూస్తే 967 టీఎంసీ మాది మా వాట అని చెప్పి ఆయన రాశాడు. దానికి అరవింద్ గారు ఏం చేశాడు, మొత్తం ఏదో ఆయన రాసిందంతా పరిశోధన చేసి, ఇంకేమి జీతం వచ్చే ఉద్యోగం కాదు ఇంట్రెస్ట్ భూతత్వం పెట్టి పరిశీలించి ఆయన రాశాడు. వీళ్ళు ఏం చేశారు, ఒక ప్రాజెక్ట్ ఆయకట్టు 3 చోట్ల చూపించేశారు. అంటే ధవళేశ్వరం దగ్గర మీకు ఇన్ని ఇది ఉంటుందండి, విద్యాశ్రం దగ్గర ఎంత ఉంటుంది, ఈ ధవళేశ్వరమే, ధవళేశ్వరం దగ్గర 100 టీఎంసీ అనుకోండి, ధవళేశ్వరం 100 టీఎంసీ, విద్యాశ్రం 100 టీఎంసీ, ఆ పైన అనుకో బొమ్మూరు ఉంది దాని పక్కన 100 టీఎంసీ అని రాసుకొచ్చారు. ఇవన్నీ ఆయన లెక్కలు తీశాడు. లెక్కలు తీసి మీరు చెప్పిన లెక్క ప్రకారమే మీకు వచ్చేది 650 టీఎంసీ. మీరు 967 అనేది మిస్రిప్రజెంట్ చేశారు అని లెటర్ రాసి ఆ లెటర్ సిడబ్ల్యూసీకి వాళ్ళకి పంపించాడు 28/10/2013 నాడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి. ఈయన లెటర్ రాసిన 10 రోజులకే అరనాథ్ గారు అక్కడ రాష్ట్ర విభజన చేస్తున్న మినిస్టర్లకు పంపించాడు. ఇప్పటికీ వరకు దాని మీద ఎవరు కూర్చుని మనం మాట్లాడుకోవాలి, ఆంధ్ర తెలంగాణ ఇడిపోయిందండి, మోసం చేస్తారండి, మాకు ద్రోహం చేస్తారండి, మేము అయిపోయామండి అని మంత్రులు చెప్తారు, చీఫ్ మినిస్టర్ చెప్తాడు, మనము చెప్తాం, అందరూ చెప్తాం, కానీ ఇంక ఇంతేనంటే నీకేమి లేదా? 89 సంవత్సరాలు షెడ్యూల్ 9, 142 సంవత్సరాలు షెడ్యూల్ 10, వీటి గురించి విభజన జరగాలి 58 మనది అని చెప్పి క్లియర్గా చెప్పారు. 58 మీది 42 తెలంగాణది అని ఎట్లా చెప్పారు. దాని గురించి మాట్లాడటానికే తెలంగాణ కేసీఆర్ గారు ఒప్పుకోవట్లేదు. ఇది ఎవరు, నేను ఆరోపణ చేయట్లే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైకోర్టులో చెప్పింది, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు. అసలు 89/142 విభజన జరగలేదు, తెలంగాణ రిఫ్యూజెస్ టు డిస్కస్ అబౌట్ దట్. 2-3 రోజుల్లో జరిగింది, ఎప్పటిలో జరిగింది అంటే కోర్టు జడ్జి గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగిందిగా, ఆ ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏ రకంగా అయితే ఇద్దరు జడ్జీలు వేసి ఆ జడ్జీలు అన్ని లెక్కలు చూసి ఎలా విడగొట్టారో అలాగే ఇద్దరు జడ్జీలు కనీసం రిటైర్డ్ జడ్జీని నియమించవలసిందిగా సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. ఇంతకన్నా యాక్ట్లో ఉన్నది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే కొన్ని బలహీనమైన సీఎం అండి, ఈయన ఏం చేయగలడు? 151 స్థానాలు 51% ఆఫ్ ఓటింగ్ ఇండియాలో ఏ స్టేట్లో ఏ సీఎంకైనా వచ్చాయా? ఇంతకన్నా పవర్ఫుల్ సీఎం ఉంటాడా? ఎక్కడొస్తుంది తేడా? మొన్న వెళ్ళి కేసీఆర్ని కావాలించుకున్నారు, అందరూ అయిపోయింది అనుకున్నాం, అన్ని మాట్లాడతాడు జగన్, అన్ని కేసీఆర్ కూడా కరెక్ట్గా చేసేస్తాడు యాక్ట్ కదా. ఇవాళ కేసీఆర్ అంటాడు కృష్ణాలో 50-50, ఎక్కడ అడగాలి అది? అసలు పోనీ అడగడానికి ఏం తప్పలేదు, అడగచ్చు. ఎక్కడ అడగాలి? సెంట్రల్ గవర్నమెంట్ వారు డిసైడ్ చేయాలి, సిడబ్ల్యూసి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఈయన ప్రజల్లో అడుగుతున్నాడు 50-50, ఏ రకంగా కూడా వెనక్కి వెళ్ళే సమస్య లేదు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5-6 గంటలు సేపు కూర్చున్నారని పేపర్లో చూసాం, ఏం మాట్లాడుకున్నారు? కృష్ణా గోదావరి ఈ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇష్యూలు తప్పించి ఏమున్నాయంత ఇష్యూలు ఎందుకు సెటిల్ చేయలేకపోతున్నాం? సెటిల్ చేయలేకపోతున్నాం, వాళ్ళు వితండవాదం చేస్తున్నారంటే అది పబ్లిక్కి తెలియాలి కదా.
కృష్ణానదిలో 50-50 అన్నది వెతండ వాళ్ళు కదా. గోదావరిలో క్లియర్ గా తప్పు లెక్క ఇచ్చారని చెప్పి హరినాథ్ గారు పట్టుకుని లెటర్ రాశాడు కదా, ఆన్ రికార్డు. పోలవరంలో అండి కోర్టులో డైరెక్ట్ గా వేశారు కదా. ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో మేము చేయలేదు సర్వే అని గోత్వారు చెప్పారు కదా ఆరు నెలల్లో మాకు ఇవ్వండి. ఇప్పుడు పడబట్టేస్తున్నారు, ఎలా ఎవరు వదిలిపెట్టారు, వేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టు నడుస్తారు కేసు, ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ ఈవేళ నడుస్తుంది. మనం మాట్లాడుకునే టైంతో అక్కడ నడుస్తుంది. ఎందుకు కోతిపూడిని బ్రహ్మరాక్షత చేసుకోవటం? మనకేం ఎక్స్పర్ట్ లేరా? మనకి వెళ్ళి ప్రజలు కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు లేరా? ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్. ఏది ల్యాండ్ ఇచ్చింది, పేదలకు భూములు ఇచ్చింది, పేదలకు ఇల్లు కట్టింది కాదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే స్వయంగా ప్రకటించాడు. సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్ల రూపాయలు పంపించగలిగినటువంటిది ఇక్కడ ఎంత అవుతుందండి? ఆ గిరిజనులకి మీరు ఇచ్చేది 10,00,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు, ఎంత అవుతుంది? చూడండి 55,000 ఫ్యామిలీస్కి వస్తుంది. 550 కోట్లు అంటే 55,000 ఫ్యామిలీస్కి వస్తుంది. అక్కడ ఉన్న ఫ్యామిలీస్ 98,818 ఫ్యామిలీస్, 378 హ్యాబిటేషన్స్, 1,88,012 పాపులేషన్. ఇది ఇప్పుడుది 2011. ఆ తర్వాత 18 దాటిన వాళ్ళందరూ మళ్ళీ ఇందులో ఎదుగుబడిలోకి వస్తారు. 550 కోట్లు అనౌన్స్ చేశారు, 550 కోట్లు సరిపోదు. దాని మీద క్లారిటీ లేదు, ఎవరికి ఇస్తున్నారు? ఇమీడియట్గా మునిగిపోయే వాళ్ళకి ఇస్తున్నాను, తర్వాత వాళ్ళని అంచెలంచెలుగా ఇస్తాం. కాంటూర్ లెవెల్స్ బట్టి మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పట్లా. అసలు కాంటూర్ లెవెల్సే తప్పు, కాంటూర్ లెవెల్సే తప్పుగా రికార్డ్ చేశారు. ఇప్పుడు అసలు ప్రాజెక్టు లేదు, ఏం లేదు, కాఫర్ డ్యామ్కే మునిగిపోతుంటే మీరు చూస్తున్నారు కదా. మీరే వెళ్ళొచ్చారు కదా, నేను వెళ్ళలేదు ఈ మధ్య. ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను పోలవరం వెళ్ళా, మీరే నాకన్నా ఎక్కువ యూజ్ చేశారు, మీరే చూస్తున్నారు కదా. ఏంటి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఉసిరిపోతున్న వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అటువంటి వాళ్ళని మీరు వెళ్తున్నారు కాబట్టి కొంచెం దాని ముందు ఏమైనా ముందు బట్ట ముందు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పింది ఆ వాటిని ఇమీడియట్గా పరిగణనలోకి తీసుకోవడానికి ఒకటి పెట్టండి, వేరే ఒక సెల్ పెట్టండి సీఎం ఆఫీస్లో. పోలవరం రిహాబిలిటేషన్కి సీఎం ఆఫీస్లో ఒక సెల్, ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్, దానికి ఏమవుతుంది? అన్నీ ఉన్నవాళ్ళే, రూపాయి ఖర్చు అవ్వదు, అంతా ఆన్లైను. ఇదిగో మీరు దీన్ని తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకోవట్లేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈవేళ తెలంగాణతో వచ్చినటువంటి ప్రతి గొడవ కూడా తెలంగాణకి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆంధ్రతో, ఆంధ్ర విలంగా ఉంటేనే ఆయనకి అడ్వాంటేజ్ అని ఆయన నమ్ముతున్నాడు. ఆంధ్ర విలంగానే ఉండాలి, ఆంధ్ర వాళ్ళని మొత్తం ఎండగట్టేశాను ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాడు అనే నేను వినలేదు అనుకోండి. ఈవేళ కరెంటు ప్రొడక్షన్ చూస్తుంటే ఇక అంతకన్నా ఏముంటుంది, ఈవేళ విద్యుత్ ప్రొడక్షన్ అంటే నీరు తీసుకెళ్లి సముద్రంలో కలిపిస్తారు. వర్షాలు పడిన తర్వాత జనరల్గా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఒకవేళ విద్యుత్ వినియోగం వాళ్ళకి పెరిగితే బయట నుంచి కొనుక్కుంటున్నారు ఎంతకాలం, అలాగే ఇంకొంతకాలం కొనుక్కుంటారు. ఇది అవసరమయ్యేది 20 రోజులు. ఈ 20 రోజుల్లో పెద్దేమి తెలంగాణలో విద్యుత్ షార్టేజ్లు వచ్చేసి నైట్అవుట్ అయిపోయి డౌన్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఏమైపోదు, క్లియర్గా అర్థమవుతుంది. ఇది నా చేతిలో ఉన్న స్విచ్, నేను ఇది నొప్పుతాను. అయితే వీటన్నిటికీ స్విచ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, 2006-07 మనకి ఇక్కడ రామచంద్రపురం ఏరియా అంతా కూడా నీళ్లు లేక గోదావరిలో ఎండిపోయింది. కృష్ణకుమార్ నీకు తెలిసింది, గోదావరి అప్పుడు ఎండిపోయినప్పుడు సడన్గా సీలేరులో కూడా ఎలాంటి అడ్జస్ట్మెంట్, పవర్ ఏమో ఒడిస్సా వాళ్ళు సీలేరు పైన అనుకుంటాను బలిమెలా అక్కడ పవర్ ప్రొడక్షన్ వాళ్ళది వదిలేసిన నీళ్లు మనకు వస్తాయి, నీళ్లు రావాలి మనకు, వాళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేయట్లేదు. సడన్గా ఒకరోజు ఏమైంది, ఒరిస్సా వాళ్ళు పవర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, నీళ్లు వచ్చేసాయి. రామచంద్రపురం ఏరియాలో మొత్తం అంతా కూడా దాన్ని తడి తగలడానికి ఏదో ఉంటుంది, 2 TMC 3 TMC వస్తే చాలండి, ఆ తడి తగలకపోతే మొత్తం ఎండిపోతుంది.
నేనప్పుడు ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అక్కడ ఒరిస్సా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారు గవర్నమెంట్ మీద. నువ్వు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తోటి కుమ్మక్కైపోయి అవసరం లేకుండా విద్యుత్ ప్రొడ్యూస్ చేసి నీళ్లు వదిలేశావు, ఇది అంతా కూడా మీరు కుమ్మక్కైపోయారు. నేనే ఇన్ఛార్జి, నేను నాతో చెప్పారు ఇలా జరిగిందండి, రేపు ధర్నా పెడుతున్నావు, ధర్నా రోజున మీరు కూడా వచ్చి కూర్చోవాలి. నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగాను, రాజశేఖర రెడ్డి గారిని అడిగితే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి, కాంగ్రెస్ గొడవ చూసుకో, ఈ గొడవలు నీకెందుకు అన్నారు. రామచంద్రరావు గారికి ఫోన్ చేశాను, అసలు ఏంటండి ఇది, పెద్ద గొడవ ఉంది ఇక్కడ, ఆడ ఒరిస్సా పేపర్లన్నీ అటెండెన్స్ ఇచ్చాయి. ఆయన ఒకటే చెప్పాడు, ఇక్కడ 8 లక్షల 1 లక్ష ఎకరాలు 2 లక్షల ఎకరాలు ఎండిపోతుందంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఒరిస్సా ముఖ్యమంత్రి అవని అండమాన్స్ ముఖ్యమంత్రి అవని, ఏ ముఖ్యమంత్రి అయినా 4 రోజులు మీరు విద్యుత్ ఉత్పత్తి మొదలెడితే మాకు మొత్తం అంతా కూడా బాగైపోతుంది అని అడగగలిగితే ఎవడైనా కాదంటాడా? రాజశేఖర రెడ్డికినో నవీన్ పట్నాయక్ ఏదైనా గొడవ ఉంటే వేరే విషయం, కానీ ఎవడైనా కాదంటాడా? దీని పెద్ద ఇష్యూ ఏ ఉంది, వాళ్ళు పొలిటికల్గా కాంగ్రెస్ కాబట్టి పొలిటికల్గా తప్పు చేశాడని గొడవ చేస్తున్నారు, కానీ ఇందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుంటాడు, అది కూడా రామచంద్రరావు కన్ఫర్మ్ అయ్యేప్పుడు అడుగుంటాడు, అడుగుంటే నీళ్ళు వదులుంటారు. నువ్వేదో చెప్పిన వెళ్ళకా రోజు ధర్నాకి, అయితే వెళ్ళి కూర్చున్నా తప్పలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అది. ఇది కూడా పెద్ద ఇష్యూ ఏంటి అన్నాడు, ఇక్కడ చాలా పెద్ద ఇష్యూగా ఉందండి ఒరిస్సా అంటే 4 రోజులు ఉంటుంది ఆగిపోతుందిలే, నవీన్ పట్నాయక్ లాంటి మనిషి ఇచ్చాడంటే ఊరికే ఏముంది, నవీన్ పట్నాయక్ ఎలాంటి వాడు తెలియదు మీకు. అతను ఒప్పుకున్నాడు, నమ్మాడు, ఓకే ఇప్పుడు ఇక్కడ మనం కరెంటు ప్రొడ్యూస్ చేసిన కరెంటు వేస్ట్ అయిపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో 1000 ఎకరాలు పండుతాయిట, ఎందుకు ఇవ్వకూడదు మనం? 4 రోజులు వాటర్ వదిలితే ఏమైంది? డైరెక్ట్గా సీఎం లెవెల్ వాడు ఫోన్ చేసి నన్ను అడిగాడు అని ఒప్పుకుని ఉంటాడు. ఇది పరస్పర సంబంధాలు, మనుషులు పరస్పర సంబంధాలు మెయింటైన్ చేస్తేనే ఇవి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అదే అనుకున్నాను టీవీలో చూసి, ఇద్దరు కావాలించుకున్నారు, ఆయన తమ్ముడు లేకపోవడం అన్నాడు, ఇద్దరు కూర్చున్నారు 5-6 గంటల సేపు మొత్తం ఆఫీసర్లతో కూర్చుని ప్రగతి దాంట్లో మాట్లాడుకున్నారు, ఏమైంది, ఎక్కడ తేడా వచ్చింది? ఈయనేమో రాయలసీమలో ఈ ప్రాజెక్టులన్నీ చూడాలని సీడబ్ల్యూసీకి చెప్తే జగన్మోహన్ రెడ్డి ముందు అది చూసి తర్వాత మా దగ్గర రండి నేను చెప్తాడు. రెండింటికి కూడా పర్మిషన్ లేవు, అందరికీ తెలుసు, వాళ్ళు కట్టిన దానికి లేవు, మనం కట్టిన దానికి లేవు. మనం ఎప్పుడు కూడా చివరి సముద్రం ఒకటి ఉన్నాం కాబట్టి మనం పర్మిషన్ తీసుకోకపోయినా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు దానికి. పట్టిసీమ కట్టాడు చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ కట్టేసిన తర్వాత ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాడు. మనం ఎన్నో ప్రెస్ మీట్లో అడిగాం ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఏంటి అని, కానీ తప్పు టెక్నికల్గా తప్పదు. ఎందుకు చేయాలి తప్పులు? ఇంతమంది మెషినరీ ఉండి ఇలా కడదాం అనుకున్నావు, వెంటనే పంపించేయి. డిపిఆర్ పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇవ్వాలా? ఆటోమేటిక్గా దాని కన్సల్ట్ ఆఫీసర్స్ పంపించేస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా పర్మిషన్ లేదు అర్జెన్సీ మేము చేస్తున్నామని చెప్పచ్చు. అసలు అప్లై ఏం చేయను, కేసీఆర్ గారు చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. 2018 మార్చిలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఈ ప్రాంతం మంది మన ఏరియా విజిట్ చేసింది, మీరు కవర్ చేస్తుంటారు. నో ల్యాండ్ టు ల్యాండ్ టు ఎస్టీస్ ఇన్ కమాండ్ ఏరియా అది వాళ్ళు పెట్టినటువంటి మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే, ఎస్టీస్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఎక్కడైతే ఈ నదీ ప్రవాహం రావడం వల్ల బాగుపడినటువంటి భూములు ఉంటాయో, మాగాణి భూములుగా మారినటువంటి భూములు ఉంటాయో, ఆ భూముల్లో అక్కడ ఎవరినైతే లేపేస్తారో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, అదేమి కూడా వీళ్ళు చేయట్లేదు అని ఎస్టీఎస్సీ కమిషన్ వచ్చి అబ్జర్వేషన్ March 2018. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మనందరం కూడా దాన్ని చాలా తీవ్రంగా ఖండించాం, ఎందుకంటే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు. ఈవేళ మీరు రూలింగ్లోకి వచ్చాం, రూలింగ్లోకి వచ్చి కూడా దాని గురించి ఏమో ఆలోచించట్లా. వాటర్ కూడా వాళ్ళు క్లియర్గా ఎస్సీఎస్టీ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పనులన్నీ చేయకుండా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వడం కానీ, రీహాబిలిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ ఇవేమి చేయకుండా వాటర్ ఆపడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది ఒప్పుకోం అని నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇరిగేషన్ ఆఫ్ హైడల్ ప్రాజెక్ట్ బీయింగ్ ఎ పబ్లిక్ పర్పస్ ద రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ షల్ బి కంప్లీటెడ్ 6 మంత్స్ ప్రయర్ టు సబ్మిషన్ ఆఫ్ ల్యాండ్ అక్వైర్డ్. ఇది నేను అనేక సార్లు చెప్పాను, తప్పనిసరి మీరు కనుక ఇలాంటి ల్యాండ్ కనుక ఎక్విజిషన్ చేసినట్టయితే సబ్మర్జెన్సీ 6 నెలల ముందే
వాళ్ళ కెమల్సినటువంటి అన్ని కూడా ఇచ్చి వాళ్ళ సౌకర్యంగా వాళ్ళని పెట్టిన తర్వాతే వాటర్ని ఆపాలి. అప్పుడు దాకా అసలు వాటర్ ఆపడానికి లేదు. రిపిటిషన్ 17368 ఆఫ్ 2005 లోనే ఆర్ అండ్ ఆర్ షెల్ బి కండిషన్ ప్రిసిడెంట్ బిఫోర్ వాటర్ ఇస్ ఫిల్డ్ ఇన్ ద లా ఇన్ ద డ్యామ్. అప్పుడే ఆ రిట్లోనే కోర్టు ఏమాటర్ ఇచ్చిందంటే ఆర్ అండ్ ఆర్ పూర్తవకుండా నీళ్లు డ్యామ్ లో ఆపటం అనేది జరగడానికి వీల్లేదు. ఇది 2005లోనే ఇచ్చింది. ఇలాంటివి అనేక కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆఫీసర్లు తెలుసు, మీకు నాకు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, కానీ కన్సర్న్ ఆఫీసర్కి తెలుసు. ఆ ఏ పట్టించుకుంటారో ఎవడ చూసేయండి, ఇవన్నీ ఎవడ చూడ చూడండి. ఇవాళ అందరూ చూస్తున్నారు, ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ మొత్తం గిరిజనులు మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటేనే మనకు లైవ్ వచ్చేస్తున్నాయి. అసలు అక్కడ సిమ్ ఉంటుందా, అంత లోపలికి వెళ్ళి మునిగిపోయేదానికి మనిషి వెళ్ళడానికి ఎలా వెళ్ళారో తెలియదు అనుకుంటే అక్కడి నుంచి చేసినవి కూడా వచ్చేసాయి, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసినవి వచ్చేసాయి. పోలవరానికి సంబంధించి కోర్టులో అనేక ఉన్నాయి. ఇవి అడ్రస్ చేయడానికి ఒక పెట్టుబడి, పోలవరం అనేది మీకు గుండెకాయ. మీ గవర్నమెంట్ కనుక పోలవరం చేయగలిగితే మీరు నిజంగా సాధించింది అది అవుతుంది. మీ టైంలో పోలవరం పూర్తయితే దానికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయన కాపర్ డ్యామ్తో ఆపేశాడు, వీళ్ళు కాపర్ డ్యామ్ తోటే ఆపేస్తున్నారు. లేదు మేము మొత్తం అంతెత్తు కట్టామో లేదో చూసుకోండి, కావాలంటే పేరు పెట్టి కొలుచుకున్నాను. అంతెత్తు కడతారు, డబ్బులు వేస్తారు, నీళ్ళు ఆపకపోవడానికి ఆపబోయాక కట్టి ప్రయోజనం ఏంటి? నీళ్ళు ఆపాలంటే ఏం చేయాలి? ఎంతెత్తు నీళ్ళు ఆపితే మునిగిపోయే ఈ ప్రాంత వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఈ ప్రాంత వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 30,000 కోట్లు ఇవ్వాలి. ఆ 30,000 కోట్లు మేము ఇవ్వమంటున్నాడు మోడీ గారు గవర్నమెంట్, మేము ఇవ్వమంటున్నాం చెప్పి చెప్పి మనకి చిరాకేసింది. కానీ యాక్ట్లో ఉండి కేబినెట్ తీర్మానం జరిగి పార్లమెంట్లో ఎక్స్యూరెన్స్ ఇచ్చి దాన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. స్పెషల్ కేటగిరీ స్టాట్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే అందరికీ తీసుకోవాలంటే మీకు ఇవ్వడానికి కుదరదన్నారు. మన పాండిచ్చేరి ఎలక్షన్ అయింది, పాండిచ్చేరి ఎలక్షన్లో పాండిచ్చేరికి బీజేపీ వాళ్ళు ప్రామిస్ చేశారు మేము అధికారంలోకి వస్తే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని. మనకైతే మాత్రం మీకు ఆ సభ్యులే అందరికీ తీసుకోవాలంటే ఎవరికీ లేదండి. ఇలా ఏంటి మనం చేసిన తప్పండి, మన మీద ఎందుకింత ప్రేమరాహిత్యం కాదు, ఎందుకంత ద్వేషం? మన మీద కన్నా కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ ఉందండి వాళ్ళకి అనుకుంటే కేసీఆర్కి బీజేపీకే ఉంది అక్కడ ఫైట్, జగన్కి బీజేపీకి ఇక్కడ ఏం ఫైట్ లేదు. అయినా చట్టబద్ధమైనవి కూడా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇందులో చట్ట విరుద్ధంగా మనకు ఆడే ఉపకారం చేసేది ఏం లేదు. రాయలసీమ కన్నా బ్యాక్వర్డ్ ఏరియా, రాయలసీమ కన్నా భయంకరమైన జైసల్మేర్ తర్వాత అనంతపూర్, ఇది భారతదేశం అంతా తెలుసు. భయంకరమైనటువంటి క్షామ పీడిత ప్రాంతం రాయలసీమ. పోనీ ఆంధ్రాకి కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి ఇచ్చేస్తుంటే కేసీఆర్ గారు చెప్తే అర్థం ఉంది. చూడండి వాళ్ళందరూ పచ్చగా ఎలా ఉన్నారో, మన నీళ్లు దోచుకుపోతున్నారు, పచ్చబడిపోతున్నారు, మనల్ని ఎండగట్టేస్తున్నారు. రాయలసీమ మీకెల్లా ఎండిపోయిందే, మీరు అసెంబ్లీలోనే చెప్పారు కదా. రాయలసీమని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి, కేసీఆర్గా చెప్పాడు జగన్ మీట్ అయిన తర్వాత. ఎక్కడొచ్చింది తగు, ఎందుకు రావాలి తగు? ఎక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? ఇన్నాళ్ళు మనం మాట్లాడింది, ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్టులు కూడా చూడండి అంటున్నాం. అంత ముందే తెలుసు మనకి వాళ్ళ ఏ ప్రాజెక్ట్ని కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. నేను అనేకసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను, వాళ్ళు అవన్నీ చూడేశారంటే మనకి ఇక్కడ ఏముండదు వాటర్ అండి. కానీ అన్ని తెలుసు కూడా కాముగా ఊరుకున్నాం. ఈవేళ మనమేదో తప్పు చేశామని వాడు చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు తప్పు చేశారని మనం చెప్తున్నాం. ఎందుకు అసలు తప్పు ఎందుకు చేయాలి? మన అలాట్మెంట్ ఎంత ఉంది, మనకి ఎంత ఏపీఆర్ఫినేషన్ యాక్ట్ ప్రకారం ఎంత రావాలి? లేదు చెప్పండి, రాయలసీమని మేము ఇవ్వమని చెప్పి కేంద్రాన్ని ప్రకటించమనండి. రాయలసీమ వంటి దుర్భిక్ష ప్రాంతాన్ని కూడా ఆదుకోలేకపోతే కేసీఆర్ గారు కూడా రాబోయే తరాలు క్షమించవు. మీ తెలంగాణ ఎలాంటిదో రాయలసీమ అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మీరు నేషనల్ లెవెల్ స్థాయికి ఎదగవలసిన వ్యక్తి, ఎందుకు ఇలాంటి సంకుచితమైనటువంటి గొడవల్లోకి వస్తారు కేసీఆర్ గారు? ఎస్, ఇప్పుడు కరెంటు ప్రొడ్యూస్ చేయడం అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ నీళ్ళు వెళ్ళలేమను, మీరు కనుక
పోతిరెడ్డి పాడు కనుక లిఫ్ట్ చేశారా, గ్రావిటీ మీద పంపించారా, అక్కడ నీళ్లు ఓపెన్ చేద్దాం అనేటప్పటికి ఎక్కడనే పవర్ ప్రొడక్షన్ మొదలెట్టాను, ఈ నీళ్ళు అంతా పోతాయి సముద్రంలోకి. మన కృష్ణా అనకట్ట నుంచి ఇది ఒక డైరెక్ట్గా ఆయన థ్రెట్ చూపించారు, ఇదిగో ఇలా చేయగలను నేను. ఏంటి వచ్చింది మీకు బెనిఫిట్? కరెంట్ ప్రొడక్షన్ ఆపితే 10 రోజులు వచ్చేటువంటి నష్టం ఏంటి? రేటు తేడా కదా మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో. నాకు ఇంత తేడా వస్తుందని దీనికి ఏం చేద్దాం చెప్పండి. పైన ఉన్న ప్రాజెక్టు మీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు కలిపి ఒకసారి కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చోండి, మీ ఇద్దరు స్నేహితులు కదా. ఏంటి వచ్చిన ఇబ్బందిని? ఈ స్టేట్మెంట్స్ ఏంటి, గొడవలు ఏంటి? రాజశేఖర్ రెడ్డి అంత దుర్మార్గుడు ఎవడో లేడని చెప్పండి ఏంటి? మరి అంత దుర్మార్గుడికి ఓటేసినటువంటి తెలంగాణ వాళ్ళు ఏమనుకోవాలి? 2009లో మీరు ఏమైపోయారు? 2009లో తెలంగాణ ప్రజలు మీకు ఓటేశారా, రాజశేఖర రెడ్డి ఓటేశారా, కాంగ్రెస్ ఓటేశారా? ఇవాళ రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు, ఇంకా అక్కడ ఎవరెవరన్నా వాళ్ళ పూర్వీకులు వచ్చినట్టు వీళ్ళు యువత నుంచి యువత మొదలెడతారు. మనం తిట్టకపోతే మనం తప్పైపోతాం. మనం గవర్నమెంట్ టు గవర్నమెంట్, సీఎం టు సీఎం ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి ఇష్యూ కృష్ణా ఇష్యూ. పోలవరం పూర్తిగా మీ చేతిలో ఉంది, మీ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు కన్విన్స్ చేయండి, బాండ్లు ఇవ్వండి, గిరిజనులకు ముందు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ఉండాలో చూపించండి, ఇల్లు ఇవ్వండి, ఆ ఎలా ఉండమలేండి. వాళ్ళు వచ్చి సడన్గా పడగొట్టేస్తుంటారు, బిల్డర్ తోటి ఏమైపోతారండి? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంది అసలు? ఒక ఇల్లు ఖాళీ చేయించాలంటే మనకి అన్ని రైట్స్ ఉండి ఎన్నాళ్ళు పడుతుంది? జనవరిలోనే మొదలెట్టేశారు పడగొట్టేయడం. మేలో ఏమో అవలేదని కమిట్ అయ్యారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఆఫీసర్ రూల్ ప్రకారం పోతారు. ఇక్కడ వచ్చేటప్పటికి మాకేం పర్వాలేదండి, ఈరోజు వేరే కోర్టు కేసు నిలబెట్టారన్నాక రేపు పొద్దున వేళ కూడా అదే పరిస్థితి వస్తుంది. వేరే అన్ని వీడియోలు వచ్చేస్తున్నాయి, ఇంక దాని మీద మీరు అది మీరు కాదండి అని చెప్పడానికి సరిపోతారు తప్ప నాలాగే ఉన్నవాడు ఎవడో నిలబడ్డాన్ని. లేకపోతే ఇంక ఆధారాలు చూపించవలసిన పనులే, దగ్గరుండి పట్టించేస్తాను. తెలంగాణలో మా వాళ్ళు ఏమైపోతారో అందుకని చెప్పి ఊరుకోవాల్సి వస్తుందని సీఎం అంటే ఎవరు మనవాళ్ళు? ఇండియా మంది కాదా? భారతదేశం అంత మంది కాదా? తెలంగాణలో మన వాళ్ళు ఏం చేస్తారండి? మన మనాళ్ళు ఓటేస్తేనే 2018 ఎలక్షన్లో కేసీఆర్ నెగ్గిండు, బూత్ వైజ్ వచ్చేసింది కదా. తెలంగాణ వాళ్ళు ఏదా, ఆంధ్ర ఏమైపోతారా మన వాళ్ళు అనుకుంటా సార్? ఆ మాట సీఎం అన్నవా? ఇంకా ఎక్కడ మనం ఏది చేయలేం, ఎప్పుడు మన వాళ్ళు అక్కడ ఉంటారు. 60-70 ఏళ్ళు క్యాపిటల్గా ఉన్న చోట ఎంతమంది సెట్ అయింటారు? జాతి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తర్వాత ఇంకోటి కేసీఆర్ గారితో మాట్లాడుకోవచ్చు. రాజశేఖర రెడ్డి మొదలెట్టాడు మన దుమ్ముగూడెం మీద, దుమ్ముగూడెం మీద చేసుకుంటే ఈ గొడవ లేదు అసలు. దుమ్ముగూడెం వాటర్ తీసుకెళ్ళి నాగార్జున సాగర్లో వేశారనుకోండి, ఆటోమేటిక్గా కృష్ణా వాటర్ తెలంగాణ వాళ్ళు ఫుల్గా వాడుకోవచ్చు, రాయలసీమ వాళ్ళు ఫుల్గా వాడుకోవచ్చు. అందుకే పెట్టాడు తేజ్ పాయింట్, దాన్ని ఆపేసాడు ఈయన రాగానే, కేసీఆర్ గారు రాగానే ఆపేసాడు. అది మాట్లాడుకుంటున్నారు సీఎం, మనకు వాటర్ లేకుండా లేవు, సర్ప్లస్ వాటర్ ఉంది. గోదావరిలో తీసుకెళ్ళి కృష్ణాలో ఇటు వెళ్ళాలి అన్నదే పాయింట్. పోలవరం ఒక మార్గం, దుమ్ముగూడెం ఒక మార్గం, ఏ ఏ మార్గాలు పడ్డది ఏదో అన్వేషించండి. ఇది ఎక్కడ గొడవ, ఇది ఏదో కొలాయి దగ్గర తప్పలాడుకున్నట్టుగా మంత్రులను పార్టీ నాయకులు రాజకీయ నాయకులు బూతులు తిట్టుకునే పరిస్థితి వస్తే ప్రజల సంగతి ఏమైపోవాలి? సార్ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం పోలవరం నిర్వాసితులకి వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుంది చేసే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నం నిర్మించుకోండి. ఇమీడియట్ దీనికి టాప్ ప్రయారిటీ ఉంది. మీకు నవరత్నాలకు ఎలాగైతే తేడా రాకూడదని చెప్పి ఆస్తులన్నీ అప్పులు చేసేనా పట్టుకొచ్చి చేస్తున్నారో పోలవరం కూడా అదే ప్రయారిటీలో నడవాలి. అప్పుడే మీకు ప్రో పూర్ అనేటువంటి ఒక బ్రాండ్ రాజశేఖర రెడ్డికి పడ్డ బ్రాండ్ మీకు కంటిన్యూ అవుతుంది. రాజశేఖర రెడ్డికి పడ్డ బ్రాండ్ ప్రో పూర్,
ఇది మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు, ప్రో పూర్ చీఫ్ మినిస్టర్. ఆ బ్రాండ్ మీకు రావాలనుకుంటే పోలవరం నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. పోలవరం కట్టినటువంటి క్రెడిట్ కన్నా నిర్వాసితుల ఉసురు వాళ్ళ శాపాలు ఎక్కువ తొలుతాయి. శాశ్వత అపకీర్తి అయిపోతుంది. పోలవరం కట్టింది రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో జరిగింది, రాజశేఖర్ గారి టైంలో జరిగింది, చంద్రబాబు టైంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి టైంలో జరుగుతుంది. ఈ అపకీర్తి మాత్రం ఎవడు పూర్తి చేశాడో వాడి దగ్గరికి వస్తుంది. నిర్వాసితులను పట్టించుకోలేదంటే పొట్టకి చెట్టుకి అయిపోయారు, కొమ్మకైపోయారండి. దీని మీద పూర్తి దృష్టి పెట్టి ఒక స్పెషల్ దానికోసం సెల్ ఏర్పాటు చేసి సరిగ్గా చేయమని కోరుతున్నా. ఇంకేమన్నా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఏమో నాకు షర్మిలకి షర్మిల గారికి జగన్ గారికి సంబంధం లేదని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రకటించాడు. ఈవేళ రేపో వాళ్ళు ఇడుపుల బావిలో రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రేపు. మామూలుగా పొద్దున్న వెళ్తాడు జగన్ గారు కళ్ళం పెట్టుకోవడానికి, మనం 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇవాళ పొద్దున్న షర్మిల గారు వస్తున్నారు, నేను ఎంత మనసు సాయంకాలానికి మార్చుకున్నాను. సో వీళ్ళిద్దరిది గొడవ కాదండి. కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఆంధ్ర వ్యతిరేకత అన్నది ఆయన అస్త్రం. ఆయన ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు వాడుతుంటాడు. మొన్న 18 ఎలక్షన్ అయిన తర్వాత అది పోయింది అనుకున్నాం, ఎందుకంటే 18 ఎలక్షన్లో బూత్ వైజ్ తెలిసిపోయింది ఎలక్ట్రానిక్ కదా. ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా కేసీఆర్కే వేశారు, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ వేయలే. సో ఆంధ్ర మీద పోయి ఉంటుంది అనుకున్నాం. మరి ఇప్పుడు జరుగుతున్న చూస్తాను నేను అనేది ఆంధ్రాని కాదు, అసలు రాయలసీమ లాంటి ప్రాంతానికి ఉపకారం చేసేటువంటి అవకాశం వస్తే కేసీఆరే కాదు ఇప్పుడన్నా చేయాలి. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఏరియా ఇండియాలో ఇంకా జైసల్మీర్ అక్కడ ఉందని ఇది గవర్నమెంట్ ఇచ్చిన లెక్క. వర్షపాతం లోయెస్ట్, ఎడారి ఎడారి ఎలా ఉందో అనంతపూర్ కూడా అలాగే ఉంది. సుమారుగా అనంతపూర్ లాగే కడప కూడా ఉంటుంది. కర్నూలు చిత్తూరు కొంచెం బెటర్ ఏమో కానీ అది ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏం నేనైతే అంత అనుకోను, అంత స్థాయిలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని పదే పదే చెప్తారు కదా, ఎందుకు మాట్లాడకపోతున్నారు? ముఖ్యమండి, ఇప్పుడు ఆవిడ పార్టీ పెడతానని ప్రకటించగానే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన వాయిస్ ఆఫ్ జగన్, స్పోక్స్ మెన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన వచ్చి క్లియర్గా చెప్పాడు, దీంట్లో మా సంబంధం లేదు, మాకు మంచి సంబంధంలో ఉండటమే మా కోరిక. ఆవిడ చెల్లెలు అయితే అయి ఉండొచ్చు, కానీ మాకు తెలంగాణ గవర్నమెంట్ తోటి సత్సంబంధాలే ఉంటాయి, మేము ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అంత కేటగారికల్గా చెప్పాడు. అవసరమేమో దీనికి చెప్పడానికి అప్పుడే చెప్పేశాడు. మనం ఎంతవరకు మాట్లాడగలం? వీళ్ళు దాన్ని డినై చేయలేదు అనుకోండి, అప్పుడు మీ దాంతో నేను ఏకీభవించవచ్చు. వీళ్ళు ఆల్రెడీ ఆవిడ పార్టీ అనౌన్స్మెంట్ అయిన గంటలోనే వీళ్ళు డినై చేశారు, మేము ఆ పార్టీకి ఏ రకంగా మాకు సంబంధం లేదు. అయినా కేసీఆర్ నమ్మకపోయాడు అనుకోండి, వీళ్ళిద్దరూ ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే కేసీఆర్ జగన్ కలిసి డ్రామా ఆడేస్తున్నారని ఒకటి, జగన్ షర్మిల కలిసి డ్రామా ఆడేస్తున్నారని ఒకటి. అసలు డ్రామాలకు అతీతంగా ఏమీ లేదు, అన్ని డ్రామాలే డ్రామా, ఇది డ్రామా అండి అది డ్రామా అండి సోషల్ మీడియాలో పెట్టేది. కానీ నేనేమనుకుంటానంటే, నేను కొంత చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రాజకీయాల్లో డ్రామా అనేది ఉండదండి. డ్రామా అనేది తాగదు అసలు, వెంటనే తెలిసిపోతుంది మనం ఏం చేసినా దాని ఎఫెక్ట్ మొత్తం అందరికీ తెలిసిపోతుంది. చూడండి, వెళ్ళి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గంట మాట్లాడుకుని బయటికి రాగానే ఏం మాట్లాడుకున్నారో మొత్తం వచ్చేస్తుంది బయటికి. అదే అబద్ధం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాల్సిన వాడికి చెప్తాడు, మోడీ ఆయన కావాల్సిన వాడికి చెప్తాడు, అలా బయటకు వచ్చేస్తుంది.
అందులో 70% మీ మీడియాలో చూపించేది కరెక్టే, ఓ 30% స్పెక్యులేషన్ ఉంటుంది. సో రాజకీయాల్లో నేను దాచుకోవడాలు డ్రామాలు ఇవన్నీ చాలా కష్టం. అటువంటి పొలిటీషియన్స్ ఎక్కడైనా రేరుగా ఉంటారేమో కానీ ఇవన్నీ కూడా మొత్తం రాజకీయం అంటేనే అర్థం ఏంటి, రాజకీయం చేయకర బాబు అంటారు అంటే అర్థం ఏంటి, తీసుకెళ్ళి రాజు దగ్గర పెట్టే కానీ ఇక్కడ రాజు ఎవరో, మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు అంటే ప్రజల ముందు తీసిప్పి పెట్టేయకండి, పబ్లిక్ ఇష్యూ చేసేయకండి, దీన్ని అన్నమే రాజకీయం చేయకండి రాదు. ఏదో మన ఇద్దరికి సంబంధించిన విషయం నువ్వు రాజకీయం చేసే గురువు అంటే అర్థం ఏంటంటే అందరికీ చెప్పే కానీ ఏమో అది మనం చెప్పలేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి డెఫినెట్గా ఆవిడ అడ్వాంటేజ్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఆయన ఒక అమరజీవి అయిపోయాడు, ఒక యోధుడు. ఆయన చనిపోయిన పద్ధతి కానీ ఇంకోటి కానీ ఆయన చనిపోవడానికి ముందు వామనుడు అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఉన్న సైజు ఉంటే చనిపోయిన టైంకి వామనుడు బలి చక్రవర్తిని తొక్కేసిన సైజుకి వెళ్ళిపోయాడు. అది అని చేత రాజశేఖర రెడ్డి గారి ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇది రఘురామరాజు కేసు ఏమి ఇప్పుడు బెయిల్ ఇవన్నీ కూడా పెద్ద మామూలుగా యాజ్ పర్ రికార్డు అంటే ఒక విషయం ఏంటంటే ఇటువంటి వాటిలో కోర్టులు వాటికి ఎవరో జడ్జి గారు మనకు వ్యతిరేకం అన్నాడు కాబట్టి తీర్పు ఇచ్చేయగలడు అని నేను అనుకోను. మనకు అనుకూలమైన జడ్జి ఉంటే డిలే చేస్తాడు, మనకు వ్యతిరేకమైన జడ్జి ఉంటే వెంటనే తీర్పిస్తాడు. అంతవరకు నమ్మచ్చు మనం, అల్లు మనుషులే కదా, అల్లు మనుషులే. కానీ తారుమారు చేసి నీకో నాకో ఉరిశిక్ష చేసేవాడు జడ్జి గారు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది ప్రమాదమైన బాబు అని అనుకోవడానికి లేదు. అంటే యాజ్ పర్ రికార్డ్ పోవాల్సిందే. అది డెఫినెట్గా సుప్రీంకోర్టుకి ఆయన చీఫ్ జస్టిస్ అవుతాడని ఆ రోజునే చెప్పాను నేను. ఇది ప్రొసీజర్ కాదు, ఎవరన్నా జడ్జిని చేయాలంటే దాన్ని ఇంపీచ్మెంట్ ఇవ్వాలి, లోక్సభ రాజ్యసభలో జరుగుతుందని. ఇది కాదు ఎందుకు పెట్టారు, ఈ లెటర్ ఎందుకు ఓపెన్ చేశారు, ఎవరు అప్లై చేశారు ఆ రోజునే చెప్పాను. దీనివల్ల ఏమి ఆయన ఉద్యోగం ఆగదని, ఆఖరి వరకు వీళ్ళు ఆగుతుంది అనుకున్నారేమో నాకు తెలియదు. మొత్తానికి ఆయన ఉద్యోగం అనుకున్నట్టుగానే వచ్చింది, పెద్ద అందులో ఇదేం లేదు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పనిష్మెంట్లు అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా కాన్షియస్గా ఉంటాడు ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏది వచ్చినా సరే ఈవేళ ఆయన మీదే పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన చాలా కాన్షియస్గా ఉంటాడు. అయితే ఇందులో బెయిల్ రద్దు చేయమని వేసింది ఎవరు, రఘురామరాజు. రఘురామరాజు ఎవరు, వీళ్ళ పార్టీ వాడు. ఇది ఇదంతా ఎంత కాంప్లికేటెడ్, మీకు ఒక కథ చెప్తాను మీరు అర్థం చేసుకోండి. దాంట్లో అందరూ భారతం చదివారు కదా, మహాభారతం. మహాభారతంలో లాస్ట్లో దుర్యోధనుడు పారిపోతాడు, పారిపోయి నీళ్ళల్లో దాక్కుంటాడు. అతనికి జలస్తంభం నుంచి తెలుసు, నీళ్ళలో దాక్కుని మొత్తం వీళ్ళంతా రథాలు గదాలు వేసుకుని మొత్తం పాండవుల మిలిటరీ అంతా వెళ్ళిపోతుంది. దాని చుట్టూతో కాసేస్తారు, కాసేసి దుర్యోధన బయటికి రాంటే దుర్యోధనుడు ఇంకెందుకులే అందరూ అయిపోయారు, అందరినీ చంపేశారు కదా, మీరు వెళ్ళిపోయి పరిపాలించుకోండి, నేను అడవుల్లో పోయే చేస్తాను, నేను రాను బయటకు వెళ్ళాడు. అంటే ధర్మరాజు ఏం దుర్యోధన ఎంత గొప్ప బతుకు బతికో నువ్వు అది ఇది అని చెప్పి రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి రా బయటికి, నీకు ఇదిగో మేము అందరం వచ్చి నేను చంపేస్తాం అనుకోకు, మీరంతా అధర్మ యుద్ధం, నేను వచ్చాను మీద చంపేస్తాను, లేకపోతే మేము అలా చేయము, మా ఐదుగురులో ఉన్న సెలెక్ట్ చేసుకోను, వాళ్ళతో యుద్ధం చేయి, నువ్వు నెగ్గితే నువ్వు నెగ్గేసినట్టు, నేను నెగ్గితే మేము నెగ్గేసినట్టు. సరే బయటకు వచ్చాడు దుర్యోధన. ఏంటి అక్కడే ఉండుంటే ఏది లేదు, అన్నాళ్ళైనా ఉండగలడు, ఆ ఉద్యోగం తెలుసు వీళ్ళు వెళ్ళలేదు. అహం దెబ్బతిని, అహం దెబ్బతిని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేలోపే కృష్ణుడు చెప్పాడు, ఎవడైనా దెబ్బలాడుతాడు, నీకు పిచ్చిగానే కిందా, నీకు జోదరబుద్ధి పోలేదు, మాలో ఐదుగురు ఇదే మాటిని అని కృష్ణుడు అప్పటికే వాగించాడు. మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ ధర్మరాజు దుర్యోధన మాలో ఎవరిని కోరుకుంటావు, కోరుకో ద్వంద్వ యుద్ధం అన్నాడు. దుర్యోధన వాడు టక్కన ధర్మరాజా ధర్మరాజు అని పేక తీసి చంపేగలడు, వాడు అహంకారం. నాకు భీముడే కరెక్ట్, భీముడిని రెండు పెట్టి పంపించండి, భీముడే కొట్టాలి. భీముడికి నేతలకి తోయింది, భీముడిని తొళ్ళారం కొట్టి చంపేయడం ఇవన్నీ చూసాం కదా. బలరాముడు ఉన్నాడు అక్కడ, బలరాముడు దుర్యోధనుడు పార్టీ. బలరాముడు దగ్గర నుండి చూసి తొళ్ళ మీద ఎలా కొట్టారు మీరు, చాలా తప్పిది, తొళ్ళ కొట్టకూడదు అంటే బెబ్బే
తొడలు కొట్టించాలంటానే తొడలు పడతానని అతను ప్రతిజ్ఞ ఉంది కాబట్టి కొట్టాడు. కానీ ఈ యుద్ధం గురించి కాదు, అది యాక్చువల్గా దుర్యోధనుడు యాజ్ పర్ మహాభారతం భీముణ్ణి అవుట్పిట్ చేస్తాడు ద్వంద్వ యుద్ధంలో. లాస్ట్లో పైన ఎగురుతుంటే తొడమే కొడతాడు, కొడితే చచ్చిపోయాడు. తొడమే కొట్టకూడదు రూలు అయిపోయిందా? వీడు భీముడు కుదురుగా ఉండొచ్చా? అటు పడిపోయి ఉన్నవాడిని వెళ్ళి ఎలా రోజేమన్నా అప్పుడేం చేసావు నువ్వు ఇప్పుడేం చేసావు అని చెప్పి నానాభూతులు తిడుతూ తల మీద కాలుతో తల మీద తపా టపా తన్నాడు. అహంకారం టపా టపా తన్నేటప్పటికీ దుర్యోధనుడిని మామూలు చచ్చిపోతున్నాడు. అవి కసి ఆపుకోలేక అలా ద్రౌపదిని ఏం చేసావు నువ్వు లాక్షాగృహం అవి అని పటా పటామని అది చూడలేక బలరాముడు వెళ్ళిపోయాడు. ఎక్కడ అన్యాయమండి పట్టుకుని రాజుగారిని బుర్ర మీద తన్నేశాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అయిపోయింది యుద్ధం అనుకున్నాం మనం, పాండవులు సక్సెస్, కౌరవులు డిఫీట్ అనుకున్నాం. అవలే అశ్వత్థామ అని కూడా ఉన్నాడు, వాడు వచ్చాడు. వాడు వచ్చేటప్పుడు దుర్యోధనుడు చూసావా అశ్వత్థామ చంపేశారు, చచ్చిపోతుంటే వచ్చి రారాజుని కూడా చూడకుండా తల మీద తన్నాడు నన్ను అని. ఇది అశ్వత్థామ ఎలా కోపం తెచ్చుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు. రాజా నిన్ను తల మీద తంతాడా అంటే తల మీద తనవలసిన అవసరం ఏంటి? కొట్టాడు, కాళ్ళు ఇరిగిపోయి పడిపోయి చచ్చిపోతున్నాడు, వచ్చి తల మీద తన్నాడు నన్ను. ఇంతకన్నా దారుణం ఏంటి అంతే లేదు, నా కర్మాల కాదు చచ్చా, నీ కర్మాల కలపం ఏంటి అని ఒక బట్టి తీసి పట్టించి దా నన్ను చేయి సైన్యాధిపతిని చేయి నన్ను. ఆఖరి సైన్యాధిపతి శల్యుడు కాదు, ఆఖరి సైన్యాధిపతి అశ్వత్థామ. వెంటనే వాడికి మట్టి పెట్టి ఓ సర్వసైన్యం ఎవరో సర్వసైన్యం నలుగురు మిగిలారు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, ఈ కథ అంతా మనకు చెప్పిన సంజయుడు, నలుగురే మిగిలారు, మిగతా అందరు పోయారు. ఈ నలుగురు కలిసి బయలుదేరి వెళ్ళి అశ్వత్థామ అన్నవాడు ఆఖరి నిమిషంలో మొత్తం అందరూ ఆగి నిర్గేశమని పడుకున్న శిబిరం శిబిరం శివుడిది ఏదో వరం ఉంది, ఆ వరం పట్టుకుని మొత్తం అందరిని నడిపరచు. ఒక్కడిని మిగతావాళ్ళ ఒక ఏనుగు కానీ ఒక గుర్రం కానీ ఒక మనిషి కానీ అర్ధరాత్రి అందరూ పడుకుని ఉన్నారు. మొత్తం నడికి పారేయటంలో పాండవుల కొడుకులు ఐదుగురిని నరికేశారు. కృతజ్ఞుడు చచ్చిపోయాడు, అభిమన్యుడు చచ్చిపోయాడు, ఐదుగురు కొడుకుల్ని నరికేశాడు, ఎవరిని మిగలకుండా చేశాడు. ఎవరు ఇప్పుడు చచ్చిపోయిన కౌరవులు హ్యాపీగా ఉన్నారా, బతికున్న పాండవులు హ్యాపీగా ఉన్నారా? పిల్లలందరూ లేకుండా ఎవడో లేకుండా ద్రౌపది పెట్టుకున్నాడు ఏం పరిపాలన చేస్తారండి? ఎవరి కోసం పరిపాలన? ఎవరిది ట్రాజడీ? చచ్చిపోయి వాళ్ళది ట్రాజడీ, బతికుండి ఎవరిది ట్రాజడీ? మొత్తం అందరూ పోయి ఆఖరణ భీముడు కానీ వెళ్ళి తల మీద తన్నకపోతే అహంకారం కథ వేరేలా ఉంది. దుర్యోధనుడు కనుక ఐదుగురులో ఎవడరా దా అన్నప్పుడు ధర్మరాజా నువ్వే రావాలంటే కథ వేరు మారిపోయింది. ఎందుకంటే బలరాముడు ఉన్నాడు, ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోని తర్వాత ధర్మరాజు మీద కలగానే ఐదుగురు కలిపిండ్రా అంటే కృష్ణుడు చిన్న కన్ను గిట్టి కొట్టేయండి అందరూ కలిసి అంటే బలరాముడు ఒప్పుకోడు. ఎందుకు వచ్చిందిరా ఈ మొత్తం వారంటే అహంకారం అనేది చంపుకోలేకపోవడం వల్ల. ఎవడి అహంకారం అనేది? ఆ అహంకారంలే జగన్మోహన్ రెడ్డి రఘురామరాజు గొడవ. రఘురామరాజు ఎలాంటి వాడు? ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కేసు పెట్టిన సిబిఐ డైరెక్టర్ తోటి వారికి వెళ్తారా? సోనియా గాంధీని తిట్టారు, కాంగ్రెస్ తిట్టారు, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా తిట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రఘురామరాజు డైరెక్ట్గా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మీద గడిపాడు, గుర్తుందా? జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టుని తీసి అంటే అంత జగన్మోహన్ రెడ్డి అన్నవాడి మీద అంత లైకింగ్ లేక లక్ష్మి ఇతనికేంటి పని? రఘురామరాజుకి జేడీ లక్ష్మి అది కూడా సిబిఐ డైరెక్టరు, చాలా పెద్ద పేరున్న డైరెక్టర్, అతను పెద్ద పేరున్నటువంటి ఒక సిబిఐ డైరెక్టర్ తోటి 500 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గొడవ పెట్టుకుంటాడా? ఆ లెవెల్లో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళినటువంటి రఘురామరాజు తర్వాత పార్టీలోకి బయటకు వచ్చాడు, బీజేపీలో చేరాడు, టీడీపీలో చేరాడు, మళ్ళీ వైసీపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నాడుగా. వైసీపీ టికెట్లు మీరేగా టిక్కెట్టారు, ఇదేం కాంగ్రెస్ కాదుగా. ఆయన అటేపు రాజశేఖర రెడ్డి గారు నా పేరు పెడితే, డి శ్రీనివాస్ గారు ఇంకో పేరు పెడితే, జైపాల్ రెడ్డి గారు ఇంకో పేరు పెడితే ఆఖరి ఏం జరిగిందో తెలియదండి, అడిగి వచ్చింది సీట్ అనుకోవడం లేదు. ఇక డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇచ్చాడు. ఎందుకు ఇంత వైరం ఈ లెవెల్లోకి వచ్చింది? తీసుకెళ్ళి 124 కేసు సుమోటో పెట్టారంటే అంత సుమోటో పెట్టిన తర్వాత మేము ఏం చేస్తామండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోవడానికి లేదుగా. గవర్నమెంట్ కేసు పెట్టింది, అది కూడా ఏంటి ఒక చెత్త చట్టం ఏదైనా తీసుకురాల్సిన చట్టం తీసుకొచ్చి తీసుకెళ్ళి లోపల కొట్టారు. కొట్టారా లేదా అందరికి వాళ్ళ ప్లేడర్ సుప్రీంకోర్టులో చెప్పాడు. దెబ్బలు ఉన్న మాట నిజమే కానీ ఆయనకి ఆయనే కొట్టేసుకున్నాడు ఏమో అని. అంటే
మొత్తానికి దెబ్బలు ఉన్నాయి అన్నది ఒప్పుకున్నాడు. అది దెబ్బలు ఎప్పుడు పోదు దెబ్బలేమండి అనుకోవడానికి గుంటూరు హాస్పిటల్ వాళ్ళతో లేవని ఇచ్చారు. గుంటూరు హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ కన్సల్టెంట్. ఇన్ని కాంప్లికేటెడ్గా చేసుకున్నారు. చిన్నది చిన్న ఇటువంటివి రాజశేఖర రెడ్డి జీవితంలో నేను పక్కన ఉండి నేను చూసినవి, నేను చాలా చిన్నవాడిని రాజశేఖర రెడ్డి లెవెల్కి, నేను చూసినవి ఎన్నో ఉన్నాయి. ఎంత సింపుల్గా తెలియజేస్తాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఎప్పుడో ఆంధ్ర భవన్ బంద్ పెట్టారు రాజశేఖర రెడ్డి ఎంపీ, ఆంధ్ర భవన్ బంద్ చేశారు. ఆ రోజు ఆంధ్ర భవన్లో ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారు ఉన్నట్ట, ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట. ఫంక్షన్కి వెళ్ళి వస్తే ఆంధ్ర భవన్ వెనకాల గేట్ తీసి ఆయన కారు వదిలేశారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మిగతా ఎంపీ వీళ్ళందరూ ముందు గేటు దగ్గర ధర్నా చేస్తున్నారు చంద్రబాబుకి వ్యతిరేకంగా. ఆ ధర్నా చేస్తుండే కూడా చెప్పాడు, సార్ వెనక గేట్ నుంచి కారు వెళ్ళిపోతున్నాయండి. ఈయన అంటే పరిగెత్తుకెళ్ళి ఆ వెనక గేట్ దగ్గర ఉన్నవాడిని మేము అడిగితే వాళ్ళు గడ్జి గారు అండి అని ఏదో చెప్తుంటే అలా లాగిపెట్టి ఉంటుంది. చెప్పాను కదా మీకు ఏ గేటు తీయడానికి వెళ్ళిందని లాగిపెట్టి కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు ఏపీ భవన్లో ఉన్నటువంటి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు మీరందరూ ధర్నా చేయండి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పడతాడా మీరు పనిచేసేవాడి అని. వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆ ఏపీ భవన్లో పనిచేసే వాళ్ళు 200-300 మంది వాళ్ళు కూర్చుని రాజశేఖర రెడ్డి డౌన్ డౌన్ అని చెప్తున్నారు. అసలు ధర్నా పోతుంది. వీళ్ళు మొత్తం ఆంధ్ర ఎంపీలు వీళ్ళున్నామో ఏ రాజశేఖర రెడ్డిని మొత్తం చూడు మీడియా అంతా అక్కడ పోయారు. ఏంటి నువ్వు ఏం చేసావు అంటే ఏమైంది ఏమైందండి అంటే ఏమన్నా కొట్టాట. వాళ్ళందరూ అలా చేస్తుంటే వెళ్ళాడు, ఏ ఎవరిని కొట్టింది అడిగాడు. భయపడిపోతాం రాజశేఖర రెడ్డి అంటే భయం, ఎవరినా నేను కొట్టింది అంటే అందులో ఇవ్వ ఇతనారని చూపించాను. ఇలా అంటే కాదే సార్ కాదు సార్ కాదు సార్ ఇలా అన్నాడు. ఆలోచించుకున్నాడు, సారీ పొరపాటు అయిపోయింది సారీ ఓకే ఆర్ యూ హ్యాపీ. ఏముంటుంది ఇంకా అయిపోయింది ధర్నా అందరూ లేచిపోయి రాజశేఖర చిన్నా బాధ సీరంటే మారిపోయింది. ఎప్పుడు ఒక పెద్దవాడికి ఒక చిన్నవాడికి తగు వచ్చినప్పుడు పెద్దవాడు తగ్గాలి. ఒక చీఫ్ మినిస్టర్కి ఒక ఎంపీకి తగు వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ సెటిల్ చేసుకోవాలండి. ఎక్కడొచ్చిన పోనీ తగు ఏమన్నా అతను అవతరాలు చేసి ప్రేరేపించేవాడు అంటే నీకోసం ఏ లెవెల్ ఎవడో వాళ్ళ లెవెల్కి వెళ్ళినవాడు ఎవడో వెళ్ళలేదు ఆ లెవెల్కి. ఎవడో పెట్టుబడి పడవా, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి. ఆఖరికి ఇతను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కోర్టులో చేత స్టే తెచ్చుకున్నాడు, ఆ లెవెల్లో గొడవ పెట్టేసుకున్నాడు అతను. అంతే అతను ఇన్స్టింక్ట్తో మాట్లాడుతున్నాడు నాకు బాగా తెలుసు. అతను అంతే ఎవరిని పట్టించుకోడు, ఎవరితోటి ఎవరితోటి సంప్రదించడం తనకి ఏం దోస్తే చేస్తాడు. అది తెలుసు మీకు, నీకు పోయి తెలియకపోతే అతను ఎలాంటి వాడు అనుకుంటే నేను ఎలా చేయకపోతున్నాను నాకు తెలుసు. నీ కేసులోనే ఏం చేశాడు, ఏ ఈజీగా సెటిల్ అయిపోయే కేసు. రాజశేఖర రెడ్డికి ఎప్పుడో చెప్పలేప్పుడు రాజశేఖర రెడ్డిని వెళ్ళి వెళ్ళి క్షమాపణ కోరు అని చెప్పే దొమ్మ ఎవరికి లేదు. అది రావాలి. నువ్వు లీడర్ అవుదాం అనుకున్నప్పుడు, నువ్వు లీడర్ అవుదాం అనుకున్నప్పుడు ఇమీడియట్గా నీకే తట్టాలి. దురదృష్టం ఇది ఏ లెవెల్కి వచ్చిందంటే ఈ గొడవ రేపు పార్లమెంట్లో పెద్ద గొడవ అవుతుంది, ప్రివిలేజ్ కమిటీకి వెళ్తుంది. చాలా ఇది రాజశేఖర జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు అన్నిటికన్నా ఇది పెద్ద తీవ్రతరమైనటువంటి కేసు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికి కూడా ఛాన్స్, గేట్ ఈజ్ ఓపెన్. ఏమి ఇదేమి పెద్ద ఇదైపోయే రాష్ట్రంలో తగాదాలో సరిహద్దు తగాదాలో వాడి పిల్లని వీడు చంపేసో వాడి తమ్ముడిని ఆడిపెట్టేసో అంత కేసేం కాదు. కేవలం మీకు చెప్పానే పాండవులు భారతం కదా, ఆ భారతం లాంటి కేసు ఇది. ఎప్పుడో ఒక్కడో కమ్ములో తగ్గిన విజయం అవతరాడు అవుతుంది. భారతంలో పరిస్థితి అది, ఇక్కడ పరిస్థితి ఎవడ తగ్గితే వాడిదే విజయం. లేకపోతే అనవసరండి. ఇప్పుడు రఘురామరాజు కేసు ఒక ఎంపీని కొట్టడం నేను ఎప్పుడు వెళ్ళలే, కొట్టారు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించాడా లేకపోతే ఆయన ఆఫీసర్ గారే కోపంతో కొట్టించాడా అన్నది తేలాలి తప్ప ఈ రెండింటి మీద డిస్కషన్ తప్ప అసలు కొట్టలేదండి యాక్షన్ అన్నది ఒప్పేసుకున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో. ఎందుకు దీన్ని ఇలాంటి తగువులు ఎంత ఈజీగా సెటిల్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా సెటిల్ చేసుకోలేకపోతుంటే మాత్రం నేను చెప్పినట్టు ఆ అహంకారం ఇరు వర్గాలు నేను రఘురామరాజు గారి సపోర్ట్గా మాట్లాడలే ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ ఉండాలి. ఆ కాంప్రమైజ్ నేను కాదండి అన్నప్పుడు మాత్రం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియకుండానే మీ శత్రువులు ఉంటారు. మీ పక్కనే రోజు మీకు నమస్కారం పెట్టేవాడే బొమ్మను మీ దాటగానే మీ శత్రువుగా ఉంటాడు. చూశాను నేను చాలామంది అలాంటి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీకు వచ్చినటువంటి మెజార్టీ మర్చిపోవద్దు. మీకు ఈవేళ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న పేరు మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కొడుకుటెవరో వాయి కొట్టేశాడు రా మొత్తం అన్ని పార్టీలని.
51% ఓట్లు తెచ్చేసుకున్నాడు. ఇది నార్త్ ఇండియా వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చెప్పే మాట, లీడర్ అంటే అలా ఉండాలి. మీరు ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా ఒకసారి జాగ్రత్త చూసుకుంటుండండి. పోలవరం విషయం మాత్రం మర్చిపోద్దు, చరిత్రలో చాలా బ్యాడ్ మార్క్ పడిపోతుంది, అది పండవకండి. దయచేసి దాని విషయంలో చాలా జాగ్రత్త కావాలి. ఏమండి ఆర్థిక ప్రపంచాల ఏమో అది లేక అంత చనువు లేదు ఇతరులతోటి కూడా. ఆర్థికంగా వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయనేటువంటిది అడిగేటువంటిది కానీ నాకు చెప్పేటువంటిది కానీ అంత చనువు లేదు. నాకు విగ్రహరాజు గారు 2008 నుంచి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి నాకు విగ్రహరాజు గారు తెలుసు. మామూలు మన వెస్ట్ గోదావరి రాజులు ఎలా ఉంటారో పోస్ట్ రోజు ఇంట్లో 10 మందికి భోజనాలు, ఈ స్పీకర్ కానీ ఇంకోళ్ళు కానీ మొన్న జోక్ కూడా వేశారు ఎక్సెప్ట్ మోడీ, అందరూ రఘురామరాజు ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ భోజనానికి. రోజుకి వెళ్తాము కొన్ని పిలుస్తాడు, భోజనాలు పెడతాడు, చాలా బాగా చేస్తారు, బాగా మనిషి బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు. నాకు నిజంగా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఎందుకు రఘురామరాజు అనేటువంటి మనిషి అంత ఫీల్ అవ్వాల్సినటువంటి, ఏం జరిగింది, ఎందుకు జరగాలి. పోనీ ఇక్కడ ఏమైనా ఎమ్మెల్యే అంటే మంత్రి అవ్వలేదో ఇంకోటి ఇవ్వలేదో గొడవ పెట్టుకున్నాడని అనుకోవచ్చు. ఎంపీ అక్కడ తర్వాత అతనికి ఉద్యోగం కూడా వచ్చింది, ఒక కమిటీకి చైర్మన్ కూడా వచ్చింది. ఆ చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే వచ్చింది, అది రఘురామరాజే ప్రకటించాడు. పార్టీ కోటాలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, చెప్పకపోతే ఎవరు. రఘురామరాజు వెళ్ళి ట్రై చేసుకుని పైరువీలు చేసుకుని జగన్మోహన్ రెడ్డిని అడిగాడు, నువ్వు ఒక మాట చెప్తే నాకు కొట్టిస్తారా అని. మన పార్టీకి ఒకటే కదా వస్తుందంటే లేదు ఇది నేను మేనేజ్ చేసుకున్నానని చెప్పేట జగన్మోహన్ రెడ్డి ఇస్తాను కన్సెంట్ ఇచ్చాడు, ఇస్తేనే ఆ పోస్ట్ వచ్చింది. తర్వాత ఆడిస్తాడు, అందరూ ఆడిస్తారు, ఎందుకు ఇక ముందే ఎవరు అన్నది. ఇస్తాడు ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ముఖ్యమంత్రి లాలా మాట్లాడలేడు కదా. ముఖ్యమంత్రి కొంచెం టైం తీసుకుని ఏం చేయాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఏమో అదే కదా అన్నాడు, ఆంధ్ర వాళ్ళు ఏమైపోతారో అన్నాడు, అది పొరపాటు. ఏమి అయిపోరు ఆంధ్ర వాళ్ళు, ఏమీ అయిపోరు.